తల తిరుగుతుందా? నీ ఫోన్లో ఎంఎంఎస్ ఉందిగా, ఫోటో పంపిస్తాను చూడు. హలో ఎయిర్టెల్, కనెక్ట్ మీ టు జయశ్రీ. జయశ్రీ, నేను రఘుని. కాల్ ట్రేస్ చేసావా? మెసేజ్ పంపించానే. జస్ట్ నో ఒక ఎంఎంఎస్ కూడా అదే ఫోన్ నుంచి వచ్చింది. థ్యాంక్ యూ జయశ్రీ, థ్యాంక్ యూ వెరీ మచ్. నీ కొడుకు ఎక్కడున్నాడో తెలిసిపోయింది. వాడికి కొరివి పెట్టడానికైనా బతుకుంటూ. హలో వస్తాడు, వాడి ఇక్కడికి వస్తాడు. వస్తే ఏమవుతాడు తెలుసా? నువ్వు ఎక్కి ఏడ్చినంత మాత్రానా చచ్చింది బతికొస్తుందా మైథిలి? వాడి చావు కూడా చూసి ఇంకాస్త ఏడుద్దు గాని. Yeah!
స్వర్గానికి. షిట్, పెట్రోల్ ఖాళీ. దట్స్ ఇట్, గేమ్ ఓవర్. ఇదిలి చూడు, చుట్టూ సముద్రం, పైన ఆకాశం. మనుషులే లేకుండా నువ్వు నేను మాత్రమే ఉన్నాం. నాకు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉంది తెలుసా? తుపాకీ తీసుకొని ఏం చేస్తావు మైథిలి? నన్ను చంపేస్తావా చెప్పు. నీకు కావాల్సిన ప్రాణాలేగా, ఇదిగో తీసుకో. కాల్చు, నన్ను చంపేసి ఈ సముద్రంలో పడే, ప్రశాంతంగా ఉంటుంది నీకు నాకు. జోలాలీ
ఎలా మృగంగా మారావు, నిన్నెవరు మార్చారు? నువ్వే మైథిలి, నువ్వు మాత్రం లోకం అనుకుంటున్నా నన్ను అన్యాయంగా అనాథం చేసి భారత వెళ్ళిపోయావు. 10 రోజులు భోజనం చేయకుండా ఏడ్చాను, ఆత్మహత్య చేసుకోవడానికి మిత్రమత్రులు మింగాను, హాస్పిటల్లో చేర్చి కాపాడారు. మా అమ్మ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు, ఆమె ఫోటో చూసినప్పుడు నాకేమీ అనిపించలేదు. అమ్మంటే ఎలా ఉంటుంది, కొడుతుందా, అత్తుకుంటుందా? నువ్వు కూడా నన్ను కొట్టావు, అత్తుకున్నావు, మరి నువ్వు నా అమ్మవా? దేవుడా, కాదురా, నీకు చెప్పు, నువ్వు నాకేమవుతావు? అన్ని నేనేరా నీకు? అంత అబద్ధం అయింది, నువ్వు చూపించిన అఫెక్షన్, తినిపించిన అన్నం అంత అబద్ధం. నీకు తమ్ముడు ఉంటే నాతో ప్రేమగా ఉండేదానివా చెప్పు. ఉండేదాన్రా వెధవా, ఎంతమంది ఉన్నా సరే నీతో ప్రేమగానే ఉండేదాన్ని. మరి ఎందుకు రఘుతో వెళ్ళిపోయావు చెప్పు. రఘు వేరు, నువ్వు వేరు. రఘు నా భర్తరా? నిన్ను వచ్చినాడు ముఖ్యమయ్యాడు, నేను వేరయ్యాను అంతే కదా. అబ్బా అదేం కాదురా, నీకెలా అర్థమయ్యేట్టు చెప్పను. నేను ఇప్పుడే చెప్తున్నాను మైథిలి, మన మధ్యకు ఎవరూ రావడానికి వీల్లేదు, వస్తే ప్రాణాలతో వదిలిపెట్టను. నిన్ను నా నుంచి వేరు చేసి తీసుకెళ్లాడే ఆ రఘుగాడు, వాడిని చంపేశాను. మళ్ళీ నా నుంచి నిన్ను వేరు చేసి తీసుకెళ్ళడానికి బీచ్ హౌస్ కు వచ్చాడు, వాడి తల పగలు కొట్టి కారుతో సహా జలసమర్చేశాను. ఏమంటున్నారా? ఈ పాటికి చేపలు వాడిని కొరుక్కు తింటూ ఉంటాయి. తల్లికి చెల్లికి పెళ్ళానికి తేడా తెలియని నువ్వు ఎందుకు నా బతకడం? చచ్చిపో, నువ్వు మారదవన్న ఆశతో చివరికి నా తాళి కూడా తీసిచ్చాను కదరా, కానీ నువ్వు ప్రాణాలు తీసే మృగంలా మారా. బతికి ఏం సాధిస్తావు మైథిలి? కలిసి బతకలేకపోయాం, కనీసం కలిసి చావనైనా చేద్దాం మైథిలి. అక్కడ కాచొద్దు, తను చెప్పదలుచుకుంటే నా గుండెల్లో కాచు, కడుపులో కాల్చొద్దు. అక్కడ నీలాగే ఒక బిడ్డ పెరుగుతోందిరా, నాకంటే ముందే నా బిడ్డ చావకూడదు, చావకూడదురా నా బిడ్డ, చావకూడదు. మైథిలి, నన్ను వదిలి వెళ్ళొద్దు మైథిలి, నాకున్నది నువ్వే కదా మైథిలి. Thank you.
ఏడవకు మైథిలి. వాడికి అమ్మవయ్య వయసు నీకు లేదు, నీకు బిడ్డయ్యే వయసు వాడికి లేదు. వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు ఆరు నెలల పిల్లాడు రఘువీడు, ఇప్పుడు నా ఒళ్ళు. ఏడవకు మైథిలి, వాడికి అమ్మవయ్య వయసు నీకు లేదు, నీకు బిడ్డయ్యే వయసు వాడికి లేదు. అయ్యో అయ్యో